హలో అందరికి నమస్కారం. మీరు వింటున్నారు నంబర్ వన్ ఆన్లైన్ రేడియో స్టేషన్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో విత్ మీ ఆర్జే వనియ ఇన్ ఆ షో వన్ అండ్ ఓన్లీ సూపర్ మషీన్. ఎస్ మన షోస్ లో ట్యూస్డే అనగానే మీ అందరికి తెలుసు క్విజ్ ప్రోగ్రామ్ ఉంటుందని. మరి ఈ వారం అయితే 2 వారాల క్విజ్ షో తర్వాత అసలు బీభత్సంగా ఆన్సర్స్ చెప్పి మన సుగుణశ్రీ గారు విన్నర్ అయిపోయి ఇవాళ మన షోలో స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. నిజంగా లేడీ సూపర్ స్టార్ ఆవిడ. నిన్న 9 క్వశ్చన్స్ అడిగితే కూడా అసలు కొంచెం తడబడ్డా కూడా టక్ 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 మన ఆన్సర్స్ చెప్పారు. నిజంగా ప్రౌడ్ ఆఫ్ యూ సుగుణశ్రీ గారు. అండ్ వెల్కమ్ టు మై షో సుగుణ గారు. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వినయ గారు, బాగున్నారా? ఎట్లా ఉందండి ఫీలింగ్? గెలిచిన తర్వాత చాలా హ్యాపీగా ఉందండి. హ్యాపీగా ఉందా? మీ వాళ్ళందరూ ఏమంటున్నారు? సూపర్ అంటున్నారు, సూపర్ అంటున్నారు. అయితే సుగుణ గారు, మీరు వచ్చిన స్పెషల్ గెస్ట్ కాబట్టి మీకోసం చిన్న ఆడియో బైట్ ప్లాన్ చేసిన నేను, అదొకసారి విందామా? అలాగండి. ఎస్, విందా. అది సుగుణ గారు మీకోసం స్పెషల్ ఆడియో బైట్ నచ్చిందని అనుకుంటున్నాను. చాలా చాలా థ్యాంక్స్ అండి, తక్కువ టైం లో చాలా బాగా కరెక్ట్ గా చెప్పారండి. ఎలా, నేను మిత భాష అన్నాను, అది ఎందుకో నాకు కరెక్ట్ అనిపిస్తుంది. అవునా? చాలా కరెక్ట్ అండి, తక్కువే మాట్లాడతాను, ఎక్కువ మాట్లాడను, భయం అన్నమాట. ఏది మాట్లాడితే ఏం, నేను మిమ్మల్ని ఫస్ట్ మీ వాయిస్ విన్నదైతే నేను మామ షోలో, మీరంటే నాకు తెలిసింది మీరు నల్లి గారు పోటా పోటీగా మాట్లాడుతుంటారు ఆయన తోటి, మీరంటే తెలిసింది నాకు ఆయన షోలోనే. సో తర్వాత నా షోలో మీరు పార్టిసిపేట్ చేసింది కూడా క్విజ్ షోతోనే కదా, మామూలు అప్పుడు ఎప్పుడు చేయలేదు. మామ గారు మనం మాట్లాడకపోయినా ఆయన మాట్లాడిస్తారు, అందుకే చేస్తానన్నమాట మామ షోకి. ఓకే, అనే టాపిక్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, నిజంగా బాగా మాట్లాడిస్తారు. మనం ఎంత సైలెంట్ గా ఉన్నా ఏదో ఒకటి తీసుకొని మాట్లాడిస్తారు, మిగతా వాళ్ళు మనం మాట్లాడితేనే రిప్లై ఇస్తుంటారు, అందుకని నేను ఎక్కువ కాల్స్ చేయనండి. ఓకే, అంటే కానీ వింటూ ఉంటారా మన రేడియో? ఆ, వింటున్నాను, ఈ మధ్య టీవీ ఎక్కువ పెట్టడం లేదు, ఎక్కువ రేడియోనే వింటున్నాను. ఓకే ఓకే, మీకు ఎప్పటి నుంచి పరిచయం అండి మన ఎన్ఆర్ఐ రేడియో? దసరా అప్పటి నుంచి అండి, ఒక 7 మంత్స్. అప్పుడు కూడా క్విజ్ తోనే స్టార్ట్ అయింది అనమాట. దసరా పెట్టారు కదా, కెనరా బ్యాంకు గిఫ్ట్లు ఇస్తారు అది అని చెప్పి రెచ్చగొట్టేసి పంపించిందండి. వచ్చిందా మరి గిఫ్ట్? గిఫ్ట్ అయితే వచ్చింది, కానీ మామా మహేష్ గారు పంపిస్తాయి కదా. ఓకే, ఆ షోలో అడుగుదాం ఆ సంగతి. మరి సుగుణ గారు చెప్పండి, మీ గురించి చెప్పండి, ఏం చదువుకున్నారు మీ ప్రాపర్ ఎక్కడ? ఏం చదువుకున్నారు మీ ప్రాపర్ ఎక్కడ? నెల్లూరేనా పుట్టి పెరిగింది? నెల్లూరు, పుట్టింది ఇక్కడ కాదు, నా 4 ఇయర్స్ ఉన్నప్పుడు నెల్లూరు వచ్చాము. ఓకే, నేను చాలా తక్కువ నా చదువుకున్నాను, కానీ ఇంట్లో ఉండే ఎక్కువ చదివేశానండి. స్కూల్కి వెళ్ళి అయితే 8th క్లాస్ వరకే చదువుకున్నాను. ఎస్, వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరు వింటున్నారు ప్రవాస ఆంధ్రుల గుండె చెప్పు తెలంగాణ రేడియో విత్ మీ ఆర్జే వినయ ఇన్ ఆ షో వన్ అండ్ ఓన్లీ సూపర్ మజీ. ఎస్, నాతో పాటు వాళ్ళ క్విజ్ విన్నర్ సుగుణ గారు కూడా ఉన్నారు. బట్ సుగుణ గారిని మీరు కంగ్రాచులేట్ చేయాలనుకున్న ఆవిడ గురించి ఆయన తెలుసుకోవాలనుకున్న ఆవిడ అయిన క్వశ్చన్ అడగాలనుకున్న ఇండియా లిసనర్స్ 9705222005 కి కాల్ చేయండి, యుఎస్ఏ 9197012005, యూకే 11588205 కి కాల్ చేయండి. స్కైప్ లో కాల్ చేసే వాళ్ళు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అనే యూజర్ తో కనెక్ట్ అయిపోండి. మరి ఎప్పుడైతే మనం సుగుణ గారితో మాట్లాడదాం. సుగుణ గారు, చెప్పండి. సుగుణ గారు, మీ ఫ్యామిలీలో మీ పిల్లలు ఏం చేస్తుంటారు, ఏం చదువుతుంటారు చెప్పండి. మా పెద్ద పాప ఎంబీఏ చేస్తూ హెచ్ఆర్ గా జాబ్ చేస్తుంది. ఓకే, చిన్న పాప బీటెక్ సెకండ్ ఇయర్. ఓ వావ్, వెరీ నైస్ అండి. వాళ్ళని హెల్ప్ చేసిందా మీరు క్విజ్ ఆడేటప్పుడు? లేదండి, వాళ్ళ పాటికి వాళ్ళు ఆన్లైన్ క్లాస్ లో ఉన్నారు, ఇప్పుడు కూడా లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఇప్పుడు వచ్చింది, అదేదో ఫోన్ ఓపెన్ అయిపోయింది, అంత అదే స్పీకర్ ఆన్ అయిందని వెళ్ళిపోయింది మళ్ళీ. నమస్తే అమ్మా వినయ. నమస్తే. సుగుణశ్రీ నమస్తే అమ్మా. నమస్తే, చాలా సంతోషంగా ఉంది. బాగున్నారా అంకుల్? బాగున్నానమ్మా, చాలా సంతోషంగా ఉంది. మామూలుగా లేదు నాకు, ఏం చేద్దంటే కూడా నేను కూడా రేడియోలో వింటూ మామ మహేష్ గారు మాట్లాడుతూ ఇవన్నీ గమనించాను.
నల్లి గారు నాకు మిత్రులు అవటం, నీకు కూడా నల్లి గారు మిత్రులు అవటం నాకు ఆనందంగా ఉందమ్మా. సుగుణశ్రీ థ్యాంక్ యూ అంకుల్. నల్లి గారి వల్లే మనకి ఎన్ఆర్ఐ రేడియో తెలిసింది, నల్లి గారి వల్లే ఎన్ఆర్ఐ రేడియో తెలిసింది. అవన్నీ నేను ఇన్ను అని చెప్పినా కూడా మా అమ్మ మహేష్ గారి ప్రోగ్రామ్ ఉంటుంది ఒకసారి ఇను అని చెప్పి బాగా ఒత్తిడి చేసింది. దాని వల్ల బాగా ఇప్పుడు బాగా కనెక్ట్ అయిపోయినాం అంకుల్. ఇంచుమించు ఒక ఆరు నెలల నుంచి నాకు మామూలుగా ఫేస్బుక్ ద్వారా గట్టా నల్లి గారి ఫ్రెండ్ అని తెలిసిందమ్మా. తెలిసి చాలా సంతోషించాను. అప్పుడు రేడియోలో మాట్లాడటం గట్టా విన్నాను, మరి నిజంగా చక్కని వాయిస్, చాలా తెలివితేటలు. మరి ఇంత తెలివితేటలు ఉంటే నాకు చాలా ఆనందం కలుగుద్ది. మరి ఎంత నిన్న క్విజ్ లో మా రాజమండ్రిలో కోటిపల్లి అంటే కాకినాడ రేవ్ అంటారు కదా ఎక్కువ, అందుకని కన్ఫ్యూజ్ అయ్యి కాకినాడ అని చెప్పారు. కాసేపు ఒక నిమిషం మాట్లాడాలి. మరి నిజంగా ఇటువంటి వారిని ప్రోత్సహిస్తూ మరి ఇంత సరదా సరదాగా కార్యక్రమం చేస్తున్నందుకేమో నిన్ను ప్రత్యేకించి అభినందిస్తున్నాను. మరేటంటే ఈవేళ ఒక్క నిమిషమే నీ యాడ్ వినిపిస్తానమ్మా. నీ కార్యక్రమం సూపర్ మ్యాచ్ ఉంది కదా, ఒక్క నిమిషం మాత్రం అది చదువుదాం అనుకున్నాను. నీ మాటల్లో మహేష్ మామగారు మాటలు అన్ని కూడా యథాతథంగా వచ్చేస్తాయి ఇప్పుడు. చాలా సంతోషం అమ్మా. యాసలు వేరైనా, భాష ఒక్కటి, దేశాలు వేరైనా, రేడియో ఒక్కటి. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. ఎనర్జీ అన్లిమిటెడ్, వస్తున్నా వచ్చేస్తున్నా నవ్వుల జడివాన, మైండ్ ని షార్ప్ చేసే క్రేజీ క్వశ్చన్స్, ఊరెత్తించే పాటల హుషార్. మీ ఉదయాన్ని ఆహ్లాదంగా ఆరంభించాలనుకుంటున్నారా? గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ మీ రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలనుకుంటున్నారా? అయితే మీరు ఖచ్చితంగా వినాలి సూపర్ మ్యాచ్. హాయ్, నేను మీ ఆర్జే వినయ, మీ ఇంట్లో పిల్లని. వినోదానికి 100% గ్యారంటీ. జస్ట్ స్టే ట్యూన్ టు సూపర్ మ్యాచ్ ఎవ్రీ మండే టు ఫ్రైడే మార్నింగ్ 9:30 నుండి 10:30 వరకు మనందరి అభిమాన ఆన్లైన్ రేడియో స్టేషన్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో విను వినిపించు. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. చాలా బాగా చెప్పారు అంకుల్. అంకుల్ ది కల్మషం లేని మనసు వినయ గారు. అంకుల్ కల్మషమే ఉండదు అసలు. చిన్న పిల్లల మనస్తత్వం లాగా ఎనర్జీ లాగా బాగా హుషారుగా ఉంటారు అన్నమాట. నమస్తే అమ్మా వినయ. సుగణ స్త్రీలకి మీ అందరికి అభినందనలు. చాలా సంతోషం ఉంటారు అమ్మా. ఇరువురికి నమస్తే. నమస్తే అండి. నెక్స్ట్ మన రౌడీ బేబీ. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వినయ. సుగణశ్రీ హాయ్. చాలా సంతోషంగా ఉంది వినయ గారు. చాలా థ్యాంక్స్ అండి మీకు. నన్నే కూర్చోబెట్టాడు అనిపిస్తుంది నాకైతే. అవునా, మీ ఫ్రెండ్షిప్ ఎన్ని ఏళ్ళ ఫ్రెండ్షిప్ అండి? మాది 5 years ఉంటదా సుగణ? రేడియో ఫ్రెండ్షిప్ ఏనా? రేడియో కాదు, అదే ఛానల్. అదే ఒక విసా ఛానల్ అని ఇద్దరం దాంట్లో కదా. లోకల్ ఛానల్, మా లోకల్ ఛానల్లో డైలీ కాలర్స్ అనమాట మేము. అట్లా సూపర్. నల్లి గారు మీతో చాలా మాట్లాడాలి. ఫస్ట్ లవరాజాతో మాట్లాడదాం. లవరాజా హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్ బంగారం, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. మన సుగుణ గారు ఇవాళ విన్నారు క్విజ్ షోలో, ఆవిడ కంగ్రాచులేట్ చేయండి. కంగ్రాచులేషన్స్ అండి సుగుణశ్రీ గారు. గుడ్ మార్నింగ్ లవరాజు గారు. మీరు కూడా చాలా చక్కగా మాట్లాడుతుంటారండి. ఇంటుంటాను. అసలు వైజాగ్ ఆత్మీయులు అందరూ చాలా ఇంట్లో వాళ్ళలా మాట్లాడుతారు. అవును, చాలా బాగా మాట్లాడుతారు, ఫన్నీగా మాట్లాడుతుంటారు బాగా. అవును అవును, ఒక్క షో అని కాదు ప్రతి షోకి కాల్ చేసి ఎంకరేజ్ చేస్తుంటారు ఆర్జేస్ ని. కొత్త వాళ్ళని లేరు, పాత వాళ్ళని లేరు. అది చాలా బాగా అనిపిస్తుంది. చెప్పండి లవరాజా. చెప్పండి. అదే మన సుగుణ గారిని ఏమైనా అడగాలనుకుంటున్నారు ఇవాళ మీరు? సుగుణ గారిని ఏం అడగాలబ్బా? తెలియదండి, వాళ్ళ దగ్గర నుంచి. లేదండి,
అంటే లేడీస్ అంటేనే మగవాళ్ళ కన్నా కొద్దిగా తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. అవును కరెక్ట్. ఎందుకంటే కుటుంబం చాలా ఆలోచిస్తుంది. సిగ్నల్ శ్రీ గారికి మరొకసారి కంగ్రాచులేషన్స్ అండి. నా తరఫున థ్యాంక్ యూ లవ్ రాజా, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. నమస్తే. నెక్స్ట్ స్కైప్ లో వీరేంద్ర గారు ఉన్నారు, కాజా గారు బాయ్ అండి. నమస్తే అండి, నేను వీరేంద్ర అండి. నమస్తే అండి వీరేంద్ర గారు. వినయ గారు లేనట్టున్నారు లైన్ లో. అయ్యో అదేంటండి, మనం వాళ్ళ ఇంటికి కదా వెళ్ళాలి, లేకపోవడం ఏంటండి? లైన్ సరిగ్గా లేదండి, మనమే మాట్లాడుకుంటున్నామో లైవ్ లో వస్తుందో తెలియటం లేదు. సారీ అండి, వాళ్ళు ఏమైందో తెలియదు, రోజు బాగా వస్తుంది, నెట్వర్క్ సతాయిస్తుంది. సో అండి, మేడం గారు. హలో వీరేంద్ర గారు మాట్లాడండి. నమస్తే మేడం. సుగ్నిశ్రీ గారికి కాంగ్రాచులేషన్స్ అండి, అభినందనలు, శుభాభినందనలు. థ్యాంక్ యూ వీరేంద్ర గారు. నాలెడ్జికి పుట్టిల్లండి మీరు. అవ్వా అంత ఏం లేదండి, ఏదో తెలిసి తెలియని అలర్జీ. ఇంట్లో టైం పాస్ కి పేపర్ అవి చదువుకుంటా ఉంటాం, ఏదో కొంత తెలుస్తుంది. రాయేశారంటే కరెక్ట్ లక్ష్యం పడిపోద్ది అండి, గోల్ పడిపోద్ది. అవును చాలా వరకు రాయే వేస్తుంటాను, అది తగలుతుంది. వీరేంద్ర గారు కూడా నిజంగా బాగా పార్టిసిపేట్ చేస్తారు క్విజ్ షో లో, ఆయన కూడా బాగానే ఎక్కువ. నాకు ఈ టైంలో కుదరదండి చేయడానికి, కంగారు రాస్తుంటారు కదండి, బాగుంటాయి కవితలు అవి రాస్తుంటారు కదా. వీరేంద్ర గారు షో అయిపోయే లోపల సుగుణ గారి మీద ఒక కవిత రాసి పంపించండి, చదువుతాం. ఆవిడ సుగుణశ్రీ గారు అంటే, సుగుణశ్రీ అంటే అన్న అంటే, సుగుణ అంటే మరి గొప్ప గుణం కలిగిన, శ్రీ అంటే ఆ శక్తి, గొప్ప సుగుణ శక్తి కింద లెక్క, అందుకే వాళ్ళ పెద్దలు ఆ స్త్రీ అని పేరు పెట్టారు చివరిలో. ఓ సూపర్ అండి, అప్పటికప్పుడు భలే చెప్పారు, సూపర్, వెరీ నైస్, థాంక్యూ సో మచ్ అండి వీరేంద్ర గారు. బయటికి వెళ్ళాలి అందుకని నేను కంగారు, కంగారుకి ఏదో ఒక లైన్ వీలైనప్పుడు రెండు లైన్లు నాలుగు లైన్లు రాస్తానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి, నమస్తే అండి, బాయ్ మేడం. అండ్ నెక్స్ట్ స్కైప్ లో యూజర్స్ అలానే ఉండండి. అండ్ మొబైల్ ఎవరండి? హాయ్ అక్క నమస్తే, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ మా తెలంగాణ శ్రోతలకి, ఫ్యామిలీకి. హాయ్ మణికంఠ, గుడ్ మార్నింగ్. మన నల్లి గారు ఇవాళ విన్నర్ అయ్యారు, ఆవిడతో మాట్లాడు. పేరు తప్ప చెప్పారు. నమస్తే మణికంఠ గారు, బాగున్నారా? ఎలా ఉన్నారు? సూపర్ అండి, బాగున్నారు. మీరు కూడా వింటూ ఉంటానండి కవితలు, బాగా మాట్లాడుతుంటారు సరదాగా. నల్లి అక్క నన్ను పేరు తప్పు చెప్పలేదు అక్క, నువ్వే తప్పుకున్నట్టు. మణికంఠ నువ్వు వింటూ ఉంటావా సుగుణ గారి మాటలు? వింటూ ఉంటాను. ఫస్ట్ తన మా అమ్మ వయసు షోకి చేసి మాట్లాడినప్పుడు అది కూడా విన్నాను, చాలా బాధపడకుండా మాట్లాడారు, తన విషయాలన్నీ చెప్తున్నారు ఆ రోజు, విన్నాను నేను. ఓకే ఓకే సూపర్, సుగుణాల మనసు కలిగిన మల్లె పువ్వు, మల్లెల్లో వర్షపు జల్లుడై, దివినించి భూమిపై పైకి దివినించి భూమి మీదకి దిగివచ్చిన ఒక తార, తెలికన్నారైలో ఒక వెలుగు వెలిగిన మా సుగుణ శ్రీ సితార. ఆకాశానికి ఎత్తేసారండి, గుర్తు పెట్టుకుంటానండి, థ్యాంక్ యూ అండి, ఆకాశానికి ఎత్తేస్తాం. కాజా గారు, శైలజ, నల్లి గారు ఉన్నారు, అండ్ మైథిలి ఉన్నారు, ఎవరు కొత్త వాళ్ళు? ఫస్ట్ నల్లి గారితో మాట్లాడేద్దాం. నల్లి గారు హలో, రౌడీ బేబీ ఉందా, వెళ్ళిపోయిందా? సరే నెక్స్ట్ కాజా గారితో మాట్లాడదాం. కాజా గారు హలో 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 అండి.
పిలిచారా నన్ను? సుగుణ గారి గురించి చెప్తాను. తను చాలా ధైర్యవంతురాలు. ఫస్ట్ తను చదువు పెద్దగా చదువుకోకపోయినా కూడా ఇంట్లో వాళ్ళ సార్ మా అదే రాజుగారు ఏమో టీచర్ అనమాట, వాళ్ళ అమ్మాయిలు కూడా ఇద్దరు మంచిగా అన్ని విషయాలు తెలియజేస్తూ ఉంటారు. తను చాలా నాలెడ్జ్ సంపాదించుకుంది, ధైర్యము ఎక్కడికైనా వెళ్ళిపోగలుగుతుంది. చాలా ధైర్యవంతులు అంటే ఒకవేళ మా రాజుగారు పోవద్దన్నా కూడా పోవాలి, నేను చూడాలి చెయ్యాలి అనే తత్వం అనమాట. చాలా డేరింగ్ అనమాట. దానివల్ల తను ఇద్దరు వాళ్ళ ఫ్యామిలీ అంతా మా ఇంటికి వస్తా ఉంటారు, నేను వెళ్తా ఉంటాను, కొంచెం వస్తారు. అయితే తనని కొంచెం అర్థం చేసుకోవటం ఫస్ట్ లో కష్టమైనా కూడా నెమ్మదిగా మనం అర్థం చేసుకుంటే ఇంకా అలా ఉండిపోతాం స్టాండర్డ్గా. నాకు ఈ క్విజ్ షో లో మాట్లాడిన కొన్ని రోజులు నాకు అర్థమైన విషయం ఏంటంటే 2-3 వారాలు ఏమో మాట్లాడినాను మిగతా భాష అర్థమైంది. మీరంటే చాలా ఇష్టం తనకి. అవునా? ఇంకోటి మామ మహేష్ గారు అంటే అసలు నాకు ఒక ఒక క్షణంలో నాకు కుళ్ళు కూడా వచ్చేసింది, నాకంటే నీకు ఎక్కువ అన్నట్టుగా. నేను పరిచయం చేశాను మామ గారిని ఒక శివుడు వాయిస్, ఆయన శివుడే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అని అంటది దేవుడు అని. వాళ్ళ మామగారు షో రాకపోతే ఇంట్లో కసుబుసు కసుబుసు అంటా ఉంటది అనమాట. చాలా సంతోషంగా ఉంది వినయ, థ్యాంక్ యూ వెరీ మచ్. శుభోదయం అండి. హాయ్ అండి, మీరు కూడా ఎంత బాగా టఫ్ పోటీ ఇచ్చిండీ మన సుగుణ గారికి. చాలా బాగా చెప్పారండి రాజా గారు. సుగుణ గారు ముందుగా అభినందనలు అండి. మీకు కూడా అండి, ఫైనల్ దాకా వచ్చారు కదా, మీకు కూడా కంగ్రాచులేషన్స్ అండి. మనసు పెట్టలేదండి, లేకపోతే కొద్దిగా ఎక్సైట్ అయ్యేది. అంటే నేను మండే కదా కొంచెం బిజీగా ఉన్నాను నేను వాస్తవంగా. ఓకే ఓకే, అది అర్థమైంది. సూపర్, వెరీ నైస్ కాజీ. ఓటమి అనేది కాదండి, ఎవరైనా సరే స్ఫూర్తి నింపుకోవాలి ఇక్కడ. అంతే, వచ్చామంటే స్ఫూర్తి నింపుకోవాలి. ఆ విధంగా అందరితో మంచిగా మింగిల్ అయిపోతే చాలు, అందరం ఒకటే ఇక్కడ. ఎవరు ఎక్కువ తక్కువ గెలుపు ఓటమి అనేది కాదు. నమస్తే అండి కాజా గారు. నెక్స్ట్ లైన్ లో ఉన్నారు మైథిలి గారు. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? మీరు సుగుణ గారి ఫ్రెండా? ఎవరు ఏంటి చెప్పండి. ఒకే అపార్ట్మెంట్ లో ఉంటారా? కంగ్రాచులేషన్స్. టాలెంట్ లేదనుకోవలేదండి, వాళ్ళ పిల్లలు తెలియని విషయాలన్నీ చెప్పేస్తారు, వాళ్ళ సార్ చెప్తారు. దీనికి ఉపలాటమే, అన్ని తెలుసుకోవాలా, అన్ని తెలుసుకోవాలా, నేనే ఫస్ట్ ఉండాలా అని పిల్లలు బాగా ఎంకరేజ్ చేస్తారు. సూపర్ అండి, అది అర్థం అవుతుంది. సూపర్ మైకిలి గారు, వాళ్ళమ్మ గ్రేట్ పార్టిసిపేట్ చేస్తుండండి మరి క్విజ్ లో. హలో, మా ఫ్రెండ్ గురించి చెప్పాలండి. మా ఫ్రెండ్ మేము 10 ఇయర్స్ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్, కానీ తన నదులు వెళ్ళిపోతుందండి, అదే దిగులుగా ఉంది. వాళ్ళ ట్రాన్స్ఫర్ వచ్చింది, ఒంగోలు వెళ్ళిపోతున్నారు. నేనేం వద్దని చెప్తున్నా, మాకు ట్రాన్స్ఫర్ వచ్చినా మళ్ళీ అక్కడ ఎలా ఉంటుందని తన కోసం మేము ఆగిపోయాం, కానీ తను వెళ్ళిపోతుంది. మా ఫ్రెండ్షిప్ ఎలా ఉంటది అంటే బాలమిత్రుడు కథలో చెగ్గున మామిడి కొమ్మ మీద అలా ఉంటుందండి. ఎక్కడికి ఇద్దరం వెళ్ళటం చేయటం, ఇక్కడ ఉన్నా 1-2 సార్లు కలుసుకుంటాము, డైలీ 10 సార్లు ఫోన్ చేస్తుంటాం అండి. అలా అంత బాగుంటుంది. నైస్ అండి, సూపర్ మైథిలి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి ఆవిడని కాల్ చేసినందుకు. నమస్తే అండి. నెక్స్ట్ సత్యప్రసాద్ గారు లైన్ లో ఉన్నారు. నమస్తే సత్యప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్. నమస్తే అమ్మా వినయమ్మ. నమస్తే సుగుణ, సుగుణశ్రీ గారికి శుభాకాంక్షలు అండి. చక్కగా ప్లేస్ అధిరోహించారు. మీరు ఒకరోజు ఫస్ట్ కాలర్లుగా వచ్చాం వినయమ్మ దాంట్లో. వినయమ్మ దాంట్లో మొదట మీరు 3 ప్రశ్నలు మీరు చెప్పేశారు, నేను చెప్పేశాను. ఈమె అన్నారు ఇవాళ కొత్తగా వచ్చారు, 3 కొట్టేశారు అన్నారు. నాకు విషయం తెలియలేదు, 3 వరుసనే పార్టిసిపేట్ చేయాలని లైట్ అప్పాను నేను మధ్యలో. నేను ఆ రోజే విన్నాను సార్, నాకు క్వశ్చన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. విన్నటం ఆలస్యం, మీరు వచ్చారు, మీరు విన్నాను.
ఏంటంటే నాకు కష్టమైన ప్రశ్నలు వేస్తుందమ్మా, ఇంకేతంటే దగ్గరకి సులువైన ప్రశ్నలు వేసారు అంటారని ఆ భయం చొప్పున నాకు కఠినమైన కష్టమైన క్లిష్టతరమైన ప్రశ్నలు వేస్తారు. ఏదో కొన్ని రాళ్ళేసాను తగిలేదు ఉంటుంది. ఆవిడ అడిగేవన్నీ సింపుల్, మనదే పొరపాటు చెప్పలేకపోవటం మనదే తప్పు. ఆమె నవ్వినాలంటే మేము అలాగా ఏదో అంటా ఉంటాం. తెలిస్తే మనకి ఈజీగా ఉంటుంది, తెలియకపోతే కష్టంగా ఉంటది అంతే. మీరు కూడా చాలా చక్కగా ప్రతి ప్రోగ్రామ్ లోను పార్టిసిపేట్ చేస్తారండి. నేను మామ మహేష్ గారు దాంట్లో ఇప్పటి వరకు మాట్లాడలేదు కానీ నేను వింటాను మీ వాయిస్ ఎక్కువ వింటూ ఉంటాను నేను ఆయన దగ్గర. చాలా చక్కగా పాజిటివ్గా మాట్లాడుతూ ఉంటారు, ఇంకా మీ అభిప్రాయం చక్కగా చెప్తారు. అందుకు మీకు ధన్యవాదాలండి. మీరు అర్హులే, చక్కగా మంచి ప్లేస్ లోకి వచ్చారు ఇవాళ. మా వినయ కూడా అభినందనలు తెలియజేస్తాను. అయితే ఒక చిన్న పాట నేను ఎప్పుడో రాసుకున్నది అక్షర గోదావరి మీద రాశాను, ఒక చిన్న లైన్ పాడి వెళ్ళిపోతాను. ఏమండి అవకాశం ఉంటుందా వినయమ్మ? హలో వినయాజీ. హలో సుగుణశ్రీ గారి మీద కవితలు ఏమి రాయలేకపోయాను కానీ వారి గురించి నాకు తెలిసింది తక్కువ. నేను కొంచెం పదం పాడేసి వెళ్ళిపోతాను. వచ్చింది అక్షర గోదారి, బాగుపడింది నాదారి, తెచ్చింది పూల లహరి, అజ్ఞానమే హరి. అక్షర గీతాలతో వెలిగింది మా విధి, చైతన్య కాంతితో కదిలింది నామది. వచ్చింది అక్షర గోదారి, బాగుపడింది నాదారి, తెచ్చింది పూల లహరి, అజ్ఞానమే హరి. ఓకే థ్యాంక్ యూ జీ. ఇక్కడ బ్యూటిఫుల్, థ్యాంక్ యూ సో మచ్ సత్యప్రసాద్ గారు. అండ్ నెక్స్ట్ మనతో మాట్లాడడానికి శైలజ, జగన్నాథరావు గారు, ఈశ్వర్ గారు అందరు ఉన్నారు. ఎస్ వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. ఇప్పుడు అయితే మనతో మాట్లాడడానికి జగన్నాథరావు గారు. నమస్తే అండి. శుభోదయం. నమస్తే అండి. నమస్తే అండి. మాట్లాడండి సుగుణ గారితో. నమస్తే అండి. ముందుగా సుగుణ గారికి కంగ్రాచులేషన్స్ అండి. మహిళలకి మహిళలు దేనికి తక్కువ కాదు అని మరొకసారి నిరూపించారు. ఆ 9 క్వశ్చన్లలో దాదాపు 8 చెప్పేశారు అంటే ఎంత గ్రేట్ అంటే నిజంగా అది అద్భుతమేనండి. చాలా కష్టపడ్డారు, బాగా సునాయసంగా మిత భాష ఉన్నందుకు మిత భాష లాగే చక్కగా సింపుల్ గా అన్నా అదేనా అదే అంటూ చెప్పారు నేను విన్నాను. చాలా బాగుంది. పిల్లల సపోర్ట్, సార్ సపోర్ట్ ఉందన్నారు. ఏదైనా ఒక గృహిణికి కుటుంబ సభ్యులు సపోర్ట్ ఎక్కడికో తీసుకెళ్లిపోద్దండి హంబరానికి. అది చాలా పిల్లలు సపోర్ట్ చేస్తారండి. నాకు ఏం అడిగినా చెప్తారు ఉంటుంది. ఎందుకంటే సరస్వతి పుత్రులు ఇంట్లో ఉంటే ఇంకా తల్లి సరస్వతి అవదా చెప్పండి. నిజమేనండి. మా పిల్లలు రూపాయి కూడా ఖర్చు పెట్టలేదండి, మొత్తం ఫ్రీ ఎడ్యుకేషన్. టాపిక్ వచ్చిన తర్వాత చెప్తున్నాను. పిల్లలిద్దరు గవర్నమెంట్ స్కూల్స్ అండి, టాప్ వచ్చారు. చిన్న పాప వచ్చి ఇడుపులపాయలో చదువుతుందండి, కడపలో బీటెక్ సెకండ్ ఇయర్. పాపకి 3IIT ఢిల్లీ వచ్చింది కానీ వాళ్ళ డాడీ పంపించలేదన్నమాట. మామూలు నార్మల్ ఇంజనీరింగ్ కాలేజీలో ఫ్రీగానే చేర్చుకున్నారు, మంచి సీట్ వచ్చే లోపల. మెరిట్ స్టూడెంట్స్ కి దారులు అలాగుంటాయి. అందులో నా కూతురు కూడా అదే దారిలో ఉండి గవర్నమెంట్ టీచర్ జాబ్ సంపాదించిందండి. ఫ్రీ ఎడ్యుకేషన్ తోనే ఫ్రీ కోచింగ్ మరి జిల్లా స్థాయిలో థర్డ్ ర్యాంక్ విశాఖపట్నం జిల్లాకి. డిఎస్సిలో ఇప్పుడు జీవీఎంసి పాఠశాలలో చేస్తుంది. నాకు ఆదర్శంగా నిలిచింది నా కూతురు. పిల్లలు ఆదర్శంగా మన ఆ బాటలో నడిస్తే ఇంక తల్లిదండ్రులకు ఇంక అంతకంటే ఏం కావాలండి? స్వతహాగానే వచ్చేస్తుందండి, ఎక్కడున్నా చదువుతారు చదివే పిల్లలు. ఇంకోటి మనం ఈ రోజు స్కూల్ వద్దన్నా కూడా వినరండి, మా పిల్లలు ఒక రోజు కూడా డ్రాప్ అవ్వలేదు. అవును, ఎక్కడన్నా ఫంక్షన్ వెళ్తామన్నా నువ్వు వెళ్ళేసి రా, నేను రాను, నాకు పని ఉంది, నేను వెళ్ళేసి రాని. ఇప్పుడు 30 ఆన్లైన్ క్లాస్ మిస్ చేసుకోమన్నా చేసుకోలేదండి, పక్క రూమ్ లోకి వెళ్ళిపోయి ఇంత ఉన్నారు.
మీ పక్కన ఎస్పి చరణ్ ఏమైనా ఉన్నారా? ఎందుకంటే ఆయన పాడిన పాట గోదావరి మీద ఏదో వినబడినట్టు నాకు అయింది. ఆయన సత్యప్రసాద్ సత్యప్రసాద్ పక్కన ఎస్పి చరణ్ ఎవరైనా ఉన్నారా అని డౌట్. లేదండి. అంత చక్కగా పాడారు. ఆయన పాటలు పల్లకిలో బాగా ఊరేగుతారు. ఆయనకి ధన్యవాదాలు అండి. చక్కని వాయిస్ భగవంతుడు చాలా బాగా చెప్తుంటారు సార్. రెండు కావాలి విన్నాను నేను. తల్లి రేపు బుధవారం వస్తుంది తల్లి మళ్ళీ 4:30. మంగిలాల్ గారు హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. అసలు చురుగ్గా పార్టిసిపేట్ చేసేది క్విజ్ ప్రోగ్రామ్ లో మంగిలాల్ గారు కూడా చాలా ఇంట్రెస్ట్ గా పార్టిసిపేట్ చేస్తారు. సో సుగుణ గారు ఇవాళ విన్నర్ అండి, మాట్లాడండి ఆవిడతో. సుగుణ గారికి కంగ్రాచులేషన్. సుగుణ గారికి కంగ్రాచులేషన్. థాంక్యూ అండి. మీరు ఎంత చక్కగా పార్టిసిపేట్ చేశారంటే నేను గమనించాను. చాలా మంచిగా చేశారు మీరు. లాస్ట్ అది ఒక క్వశ్చన్ చెప్పినట్టయితే మీలో ఎవరు కోటేశ్వరుడు గెలిచినంత ఆనందం నాకుండేది మేడం అక్కడికి. అక్కడ రేవు అనే లోపల కన్ఫ్యూజ్ అయ్యానండి నేను. కాకినాడ రేవు అని క్వశ్చన్ అడిగారు. ఇంకా రేవు అంటే మనకు తెలిసింది కాకినాడ రేవే కదండి, అందుకని అలా చెప్పేలోపు అది ఫ్లాప్ అయింది. అది కూడా చెప్తేస్తారో చెప్తారేమో అనుకున్నాను నేను, కానీ మిస్ అయింది. మంగిలాల్ గారు కూడా మీరు కూడా ఒకసారి వచ్చి మన షోలో ఇలా పార్టిసిపేట్ చేయాలని నేను కోరుకుంటున్నాను అండి మంగిలాల్ గారు. ఓకే మేడం. ఇందాక సత్యప్రకాష్ గారు పాడిన పాట హైలైట్ మేడం. అది ఆయన ట్యూన్, ఆయన సొంతంగా ట్యూన్ చేసుకున్నారో మరి, మరి ఆయన రాసుకున్నారని చెప్పారు. నిజంగా బాగా పాడారు. నా బర్త్డే రోజు కూడా ఒక పాట పాడారు, ఎంత అద్భుతంగా పాడారు ఆయన. అవును. థ్యాంక్ యూ అండి మంగిలాల్ గారు. మీరు కూడా ఇలానే పార్టిసిపేట్ చేస్తుండండి. ఓకే, నమస్తే అండి. ఓకే ఓకే, థాంక్యూ మేడం. నెక్స్ట్ శైలజ అండ్ విఠల్ గారు ఇద్దరు ఉన్నారు. శైలజ హాయ్ అండ్ విఠల్ గారు గుడ్ మార్నింగ్. యా వెరీ గుడ్ మార్నింగ్ వినయ్ గారు. వెరీ గుడ్ మార్నింగ్. విఠల్ గారు బాగున్నారా? ఒక్క నిమిషం చెప్తా. యాక్చువల్లీ ఏమైందంటే శుభ్రశ్రీ గారు ఆ రోజు మీరు, నేను ఫస్ట్ రోజు ఆ రోజే అయిపోయాక నేను వచ్చిన అనుకుంటా. కాకపోతే నేను ఒక వచ్చాను, అది కోళ్ల పంద. మిగతా ఒకటైతే కరెక్ట్ చెప్పిన ఆ రోజు చూపించాను నేను, ఏదో కేసీబీసీ అది ఇది అని. ఇంకోటి ఏమో మళ్ళీ అది రాయేసిన మూడవది ఇక. మీరు విన్నారా సుగుణశ్రీ గారు ఆన్సర్స్ చెప్పడం? విన్నారా విఠల్ గారు? నేను ఫస్ట్ షో విన్నాను తప్ప మిగతా ఆమె షోస్ వినలేదు. అంటే నేను ఆ టైమింగ్ లో నేను అవైలబుల్ లేకుండే. సో ఫైనల్లీ ఆమె ఆ రోజు చెప్పినప్పుడే అనుకున్నాను విన్నర్ అవుతారు ఖచ్చితంగా అనేసి. ఆ రోజు మూడుకు ఫస్ట్ ఆమె అలా రావడం, మూడుకు మూడు ఆన్సర్ చేయడం కరెక్ట్. ఆ రోజు నేను ఆ రోజే కాల్ చేసిన అనుకుంటా. చిన్నగా మనం స్కిట్ చేసాం, అది గుర్తుంది నాకు. గుర్తుందండి తెర వేసుకోవటం. అవునవును, నాకు గుర్తుంది గుర్తుంది గుర్తుంది. అలాగే వినయ్ గారు నిన్న అమ్మ నాన్నల హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, నేను కుదరలేదు కాల్ చేయడము. సో రిలేటెడ్ గా అయినా సరే ఈ రోజు నేను చెప్పుకుంటున్నాను. సో ఇద్దరికి ఇలాంటి వెడ్డింగ్ యానివర్సరీ 100కి పైగా జరుపుకోవాలి అని కోరుకుంటున్నానండి. షూర్, తప్పకుండా. సో ఈ రోజు టాపిక్ ఏమైనా తీసుకొచ్చారా లేదంటే? టాపిక్ ఏం లేదు, మీరు సుగుణ గారిని అడగాలంటే అడగండి అంతే. అడిగేది ముందు అందరూ ఇప్పుడు మాట్లాడుతున్నట్టే. కాకపోతే ఆమె మాటలు ఏ విధంగా ఉంటుందంటే ఎవరినైనా సరే ఒక చక్కగా రిసీవ్ చేసుకుంటారు అలా మాటలతో. తర్వాత మంచిగా మాట్లాడి రిసీవ్ చేసుకుంటారు. ఒక్కసారి రెండు సార్లు మాట్లాడినప్పటికి కూడా వాళ్ళ పేర్లు కానీ వాళ్ళు వచ్చాక వాళ్ళని హాయి చెప్పడం అది ఒక సంస్కారంగా మంచిగా మాట్లాడుతుంటారు. అలానే నలిని గారు కూడా అందరితో ఏ విధంగా ఉంటారో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని ఆనర్ లో చెప్పడం తెలిసింది. అందరూ ఫ్రెండ్స్ అయ్యారు, బాగుంది. చాలా మంది వస్తుంటారు కాబట్టి విష్ చేస్తారు. కంగ్రాచులేషన్ అండి మీకు వన్స్ అగైన్. థాంక్ యూ అండి విఠల్ గారు. ఎంజాయ్ ఎంజాయ్, బాయ్. నెక్స్ట్ శైలజ ఉన్నారా లైన్ లో? నాకైతే ఉన్నట్టు కనిపిస్తున్నారు.
హలో ఉంటే కనుక అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. శైలజ కాల్ అయితే హోల్డ్లో పడిపోయింది. నువ్వైతే కాల్లో ఉన్నావు శైలజ, మరి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడు. ఈ లోపల నేను సుగుణ గారితో మాట్లాడతాను. సుగుణ గారు చెప్పండి. మీకు కాంప్లిమెంట్. హలో హలో సిగ్నల్ పోయింది, ఇప్పుడే వచ్చింది. చెప్పండి. మీరు చాలా అందంగా ఉంటారండి. మీకు ఈ కాంప్లిమెంట్ ఇద్దాం అనుకున్నాను. ఒక యాంగిల్ లో సుహాసిని లాగా, ఒక యాంగిల్ లో సరిత గారు లాగా అట్లా అనిపిస్తున్నారు నాకు. ఓవరాల్ గా చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ అండి. చెప్పండి, మీరు కూడా మా నల్లి గారు లాగా ఫుల్ గా వంటలు బాగా చేస్తారా? చాలా బాగా చేస్తానండి. దగ్గర దగ్గరే ఉంటారా మీరు నల్లి గారు? లేదండి, 17 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. మేము నెల్లూరు లాస్ట్ ఉంటే అటు ఆ నెల్లూరు లాస్ట్ వాళ్ళు ఉంటారండి. సూపర్ అండి. అయితే మీకు కొంతమంది విషెస్ పంపించారు, చెప్తాను. మన సాయి కుమార్ తెలుసా మీకు? తెలుసు అండి, వింటుంటాను. కాల్ చేస్తారు చెప్పండి. ఆయన ఇజ్రాయెల్ అండి. సాయి కుమార్ ఇజ్రాయెల్. వెరీ గుడ్ మార్నింగ్ వినయాక సుగ్నశ్రీ గారు అన్నారు. థ్యాంక్ యూ సాయి కుమార్. అండ్ సౌజన్య విష్ చేసింది, కన్వే మై విషెస్ టు సుగ్నశ్రీ గారు అని. అండ్ నాగేంద్ర గారు ఆస్ట్రేలియా నుంచి కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు మీకు. థ్యాంక్ యూ చెప్పండి అందరికి. యా సో చెప్పండి, మీ వాళ్ళు వింటున్నారా మీ ఇంట్లో ఇవాళ షో? ఎవరు లేరండి, సార్ ఏమో బయటకు వెళ్ళారు, వీళ్ళిద్దరు క్లాసుల్లో ఉన్నారు. చెప్పింది అంకుల్ కి ఇట్లా నేను విన్నాను షో వెళ్తానని చెప్పి. చెప్పాను. ఏమన్నారు? గిఫ్ట్ బాధ్యతలు అన్ని మామయ్య. బర్త్డే కూడా వస్తుంది కదా 10th కి. ఎల్లుండి ఎల్లుండే కదా, మీరు వస్తారా రేపు లైవ్ కి? వస్తానండి రేపు వస్తాను. ఎల్లుండి ఏమన్నా స్పెషల్ లైవ్ ఉందా మామగారితో? ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అయిపోయింది కదా, ఈ ఇయర్ ఏం ప్లాన్ చేయలేదండి. ఇంకా చూద్దాం. ఇయర్ కూడా కొత్త కలర్స్ అంతా వచ్చాం కదా మేమంతా. అవునవును. ఆయన మరి ఏ పనిలో బిజీగా ఉన్నాడో ఏంటో మాట్లాడండి. ఎంత బిజీగా ఉన్నా తీసుకోవాలని చెప్పండి, మేము చెప్పామని చెప్పండి మామగారికి. వింటుంటారేమో మామగారు షో వింటున్నారు. అవునవును, నేను తప్పకుండా చెప్తానండి మీ అందరి విషయం కన్వే చేస్తానానికి. సో చెప్పండి సుగుణ గారు, మీకు ముందు నుంచి ఇంట్రెస్టా క్విజ్ ప్రోగ్రామ్స్ ఇట్లా పార్టిసిపేట్ చేయటం? చదువు అంటేనే చాలా ఇష్టం. చదువు అంటేనే చాలా ఇష్టం అండి. చాలా బాగా చదివేది ఫస్ట్ క్లాస్ లో. అలా చదవగానే బాగా చదువుతున్నాను అని 6th జంప్ చేశారు. ఓహో, 6th 7th 8th సగంలోనే మ్యారేజ్ అయిపోయిందండి. నాకు ఆ విషయం తెలుసుకుంటే ఇప్పటికీ ఏడుపు వచ్చేస్తుంది, తెలియకుండానే అయిపోయింది. మళ్ళీ 9th చదవకుండా 10th చదివానండి, ప్రైవేట్ గానే ఇంట్లోనే. అది క్వాలిఫై అయ్యాను. తర్వాత ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ చేశానండి బిఏ. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు చెప్పండి, పెళ్లి చేసుకొని చదువుకోవడం ఎంత ఛాలెంజింగ్ ఉంటది ఒకసారి చెప్పండి. ఛాలెంజింగ్ గా ఉండి కష్టం అండి. ఎవరైనా ఇంట్లో పెద్దవాళ్ళు చూసుకుంటే చదువుండేదాన్న మొత్తము. నాకేమో బాధ్యతలు పడిపోయాయి అందువల్ల మధ్యలో. డిగ్రీలో జాయిన్ అయినప్పటికీ 5 మంత్స్ బేబీ అండి. మా ఇద్దరికి 14 ఇయర్స్ తేడా అంతే నాకు వచ్చింది పాప పెద్ద పాప. ఓకే ఓకే, నిజంగా చాలా ఛాలెంజింగ్ కదా పిల్లల్ని చూసుకోవడం. చాలా అంటే అసలు ఏం తెలిసేది లేదు నాకు. ఎక్కడ పోయినా భగవంతుడు మంచి ఫ్రెండ్స్ ఇచ్చారండి. ఎక్కడికక్కడ ఇంతకుముందు బుచ్చిరెడ్డి పాలెం అని అక్కడ ఉండేవాళ్ళము. మా పిల్లలు పక్కన ఫ్రెండ్స్ చాకారండి. సూపర్ అండి, వెరీ నైస్. అయితే వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు బ్యూటిషియన్ అని, అవునా? అది పిల్లల కోసమే నేర్చుకున్నానండి. ఎవరు చెప్పారు? నల్లి గారు. మన రౌడీ బేబీ మెసేజ్ చేసింది. అది పిల్లల కోసమే నేర్చుకున్నాను అన్నమాట. ఇద్దరు అమ్మాయిలు కంటిన్యూ చేస్తున్నారా ఇంకా? లేదండి, ఇంట్లోనే హౌస్ వైఫ్. కానీ తెలుసు మొత్తం ఎలా చేయలేదు. తెలుసండి, మొత్తం తెలుసు అండి. అడ్వాన్స్ కోర్స్ కూడా చేశాను, మొత్తం తెలుసు కానీ ఏం చేయటం లేదు.
షడన్ గా పెట్టాను క్వశ్చన్స్ వింటున్నాను కదా, ఇంకా ఎక్కడన్నా నేను ఉండలేను అనమాట, వెళ్ళిపోతాను. అట్లాగే లోకల్ ఛానల్స్ లో కూడా 6 సార్లు విన్ అయ్యాను, వాళ్ళైతే నాకు గిఫ్ట్ ఇచ్చారు. చాలా మంది ఉన్నారండి క్వశ్చన్స్, ఇట్లా పజిల్ క్వశ్చన్స్ అడినా గానీ, చిలికి ప్రశ్నలు అడినా, సత్యనారాయణ గారు గానీ, ఇజ్రాయెల్ వాళ్ళ ప్రేమ, సాయి కుమార్ వీళ్ళు గానీ చాలా మంది మెసేజ్లు చేస్తూ ఉంటారు, బాగా అనిపిస్తుంది. దానివల్ల మాకు కూడా తీసుకురావాలి, క్వశ్చన్స్ తీసుకురావాలని ఇంట్రెస్ట్ వస్తుంది. సత్యనారాయణ గారు కూడా తక్కువ 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 ఆన్సర్స్ పంపిస్తుంటారు, నేను ఇక్కడ క్వశ్చన్స్ అడుగుతుంటే ఆన్సర్ చాలా షార్ప్. ఇటువంటి వింటున్నప్పుడు మనలో కూడా ఎంతో కొంత టాలెంట్ ఉంది కదా అని కొంచెం హ్యాపీగా ఉంటుందండి. నిజమే, అది కరెక్టే. నేను క్విజ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ సీజన్ లో మన చరణ్ అని కాలిఫోర్నియా నుంచి ఆయన విన్నర్ గా ఉన్నారు, ఆయన వచ్చిండ్రు మన షోలో గెస్ట్ గా. అప్పుడు సత్యనారాయణ గారికి చరణ్ కి ఇద్దరికి టై అయింది ఫస్ట్ ఎపిసోడ్. నేను అప్పుడే ఇండియా వస్తున్నాను, సో ఏం చేయాలో అర్థం కాక మన వెంకట్ గారు ఉన్నారు కదా మేనేజ్మెంట్, ఆయన లక్కీ డ్రా తీస్తే మన చరణ్ పేరు వచ్చింది అనమాట. అప్పుడు సో సత్యనారాయణ గారు కూడా విన్నర్ అనే చెప్పుకోవాలి, ఆయన ఫస్ట్ సీజన్ విన్నర్. సీజన్ 2 స్టార్ట్ చేసిన తర్వాత మన బుల్లెట్ రాజా విన్ అయిపోయి ఒక వారం గెస్ట్ గా వచ్చారు ఆయన. అండ్ ఇప్పుడు మీరు లేడీ సూపర్ స్టార్, ఐమ్ వెరీ హ్యాపీ. అండ్ ఇంకా ఫ్యూచర్ షోస్ లో కూడా మీరు పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను నేను. తప్పకుండా అండి, నేనైతే వదలను మీరు తీసుకుంటా ఉంటే చేస్తా ఉంటాను. సూపర్ అండి సుగుణ గారు, ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ క్షమించాలి, నాకు కొంచెం కనెక్షన్ ఇష్యూస్ పర్లేదండి, ఏముంది సిగ్నల్ లేదు కదా. యా థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ వాళ్ళందరికీ కూడా నా బెస్ట్ విషెస్ చెప్పండి మీ ఫ్యామిలీలో. థ్యాంక్ యూ అండి. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సుగుణ గారు? కాల్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. నేను ఇంత అభిమానం పొందానని నాకు ఇప్పటి వరకు తెలియదని ఈ రోజే అర్థమైంది. అసలు నా మాట ఎవరింటారు అనిపిస్తుంది ఒక్కోసారి, తెలియకుండానే అంత ప్రేమాభిమానాలు సంపాదించుకున్నానే ఈ రోజు అర్థమైందండి. నిజంగానే నిజంగానే, అందరం ఒక ఫ్యామిలీ లాగానే మన రేడియోలో. అవును, ఎవరే యానివర్సరీస్ అయినా గుర్తు పెట్టుకుని విష్ చేస్తుంటారు, పర్సనల్ గా గానీ షోస్ లో గానీ చాలా అభిమానం చూపిస్తూ ఉంటారు. కొన్ని రోజులు రాకపోయినా ఏంటి రావట్లేదు అని అడుగుతారు. అండ్ సుగుణ గారు, నేను కొంచెం బ్రేక్ తీసుకుంటాను, మళ్ళీ జూలైలో స్టార్ట్ చేస్తాను సీజన్ 2A. సీజన్ 3 ఏం కాదు, నేను యుఎస్ వెళ్తున్నాను కాబట్టి కొంచెం బ్రేక్ తీసుకుంటున్నాను. మళ్ళీ మీరు పార్టిసిపేట్ చేయాలి తప్పకుండా. ఓకే, 23rd వెళ్తారండి? అవునండి. సరే, ఆల్ ది బెస్ట్ సుగుణ గారు, థ్యాంక్ యూ సో మచ్. థాంక్స్ అండి. నమస్తే అండి. అలా మాట, ఇవాళ క్విజ్ షో విన్నర్ సుగుణ గారు ఇవాళ మన స్పెషల్ షోలో పార్టిసిపేట్ చేశారు. అండ్ ఇవాళ కాల్ చేసి సుగుణ గారికి మీ అభినందనలు తెలిపిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కాల్ కలవని వాళ్ళు ఎవరైనా ఉంటే క్షమించండి. అండ్ నా తరఫున కొన్ని కనెక్షన్ ఇష్యూస్ వచ్చినాయి, ఆయన కూడా మేనేజ్ చేసి ఇవాళ షో అయితే కంప్లీట్ చేసేసాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంత బాగా సపోర్ట్ చేసిన మా దినేష్ కి కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ రేపు కలుసుకుంటాను మీ అందరినీ సేమ్ టైం 9:30 AM నుంచి 10:30 AM వరకు. అండ్ గుర్తుంది కదా మీ అందరికీ రేపు ఆత్మీయంగితం ఉంటుంది, కాబట్టి రేపు ఆత్మీయంగితం ఎవరికి చేస్తున్నాం ఏంటి అనేది రేపు షోలో తెలుసుకుందాం. Until then, this is me, Raja Vinaya, signing off for today. Already padukunna vallandarki good night, and morning time zones lo unna vallandarki you all have a very great day. Bye bye.